ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలన కొనసాగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. గజపతి నగరం నాలుగు రోడ్ల కూడల వద్ద రోడ్ షో నిర్వహించిన బాబు విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ చేయని అవినీతి పని లేదంటూ అన్నారు. సైకిల్ పాలన వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బొత్సతో పాటు అప్పల నరసయ్య ఇసుక మాఫియాను అడ్డాగా ఎంచుకున్నారని విమర్శించారు. విశాఖ నగరానికి చెందిన వేల కోట్ల ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అడ్డంగా దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాదు నవ మోసాలు ఎవరైనా మీ బ్రాండీ షాపులు అక్కడక్కడ మద్యం షాపులు ఉన్నాయి బిల్లిస్తున్నారా తమ్ముళ్ళు ఆన్లైన్ లో పేమెంట్లు వస్తున్నాయా తమ్ముళ్ళు ఏంటి రహస్యం ఏంటి రహస్యం డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కెళ్తున్నాయి అంటే పేదవాళ్ళ రక్తాన్ని తాగే జలగ ఎవరు 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 తమ్ముళ్ళు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి విశాఖపట్నం పైన ప్రేమ ఉందా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని విశాఖ పైన ప్రేమ కాదు అక్కడ ఉండే ఆస్తుల పైన ప్రేమ